ఓపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఎంపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఎంపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఎంపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఎంపీఎస్ కరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి నశించాలి, జిందాబాద్ జిందాబాద్, దేశీయ జిందాబాద్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు సమ్మె తలపెట్టడం జరిగింది. సుమారుగా 26 నుంచి 30 లక్షల ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అపోజిట్గా అంటే సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు అందరూ ప్రజల మద్దతు కూడా ఉన్నది. ఎందుకని అంటే కొన్ని సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయడం లేదు, తర్వాత ప్రైవేటీకరణకు అనుబంధంగా వ్యవహరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాల కొరకు మా వద్ద నుంచి వసూలు చేస్తున్న డబ్బులను ఖర్చు పెట్టడం జరుగుతుంది. తపాలా సేవలు ప్రతి గ్రామానికి విస్తరించినప్పుడు దానిని సంక్షేమ దృష్ట్యా తలపెట్టిన పథకాలను ఇప్పుడు లాభార్జన కొరకు వినియోగించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి కానీ అది కానీ చనిపోయినప్పుడు ఇవ్వవలసిన ఏమి సంక్షేమ పథకాలను కూడా ఇవ్వడం లేదు. ఒక ఖాతాదారు మన తపాలా కార్యాలయంలోకి వచ్చి ఖాతా ఓపెన్ చేయడానికి మొట్టమొదటగా 50 రూపాయలే నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు తపాలా ఉద్యోగులను తపాలా వ్యవస్థను నాశనం చేయడానికి కొరకు 50 రూపాయల నుంచి 500 రూపాయల కొరకు పెంచడం జరిగింది. 500 రూపాయలతోని ఏ ఒక సామాన్యుడు ఖాతా తెరవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే ప్రైవేటీకరణ కొరకు ఇది సంస్థ చేపట్టిన పథకాలన్నింటిని రద్దు చేసి ఐపీపీవి అనే ఒక కొత్త స్కీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానివలన ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం ఏమి లేదు. కావున ప్రజలు అందరూ గ్రహించి మా యొక్క సమ్మెకు మద్దతును ప్రకటించాలని కోరుకుంటూ మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కార్మికుల ఉద్యోగులందరూ ఈ ఒకరోజు సమ్మె తలపెట్టడం జరిగింది. అయితే కార్మిక విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నశింపజేయడానికి మా యొక్క డిమాండ్స్ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులపై మోపుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను అణచివేయడానికి దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరిగింది. అయితే ఉద్యోగుల కనీస వేతనాలు అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వము. మరియు ఈ కార్మికులకు ఈ నూతన సిఎస్ఐ అంటే ఈ సాంకేతిక విధానంలో భాగంగా ఎన్నో విధానాలు అమలు చేయడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తున్నది. కాబట్టి ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తలదించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగస్తులు కార్మికులందరూ సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెను అందరూ దిగ్విజయం చేసినందుకు అందరికీ. అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు ఒకరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి అపోజిట్గా మేము వన్డే స్ట్రైక్ సార్వత్రిక సమ్మెలోకి దిగడం జరిగింది. ఇందులో ప్రధానంగా మా డిమాండ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పెన్షన్ విధానం ద్వారా చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. 2004 జనవరి తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ ఈ నూతన పెన్షన్ విధానంలో చాలా వరకు అన్యాయం జరుగుతూ ఉంది. సో ఏదైతే నూతన పెన్షన్ విధానం తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి. అలాగే డిజిటలైజేషన్ భాగంగా గత 4 సంవత్సరాలలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో చాలా వరకు
వేరియస్ చేంజెస్ వచ్చినాయి, బట్ ఈ చేంజెస్ అని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలాంటి బాధలు ఉంటాయన్నది పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు సాంకేతికమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కస్టమర్స్కి తెలియవు. ఆ సమస్యలను మా వరకు మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు. ఆ సమస్యలన్నీ పూర్తిగా ఎటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఈ వాళ్ళపైన ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన తగిన దృష్టి సారించి ఇటువంటి సమస్యలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలాగే మా డిమాండ్లలో ప్రధానంగా 5 రోజుల పని విధానాన్ని కూడా తీసుకురావాలని ఉంది. బట్ దీనికి వీళ్ళిచ్చే సమాధానం ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్లో ఇది సాధ్యం కాదని చెప్పేసి చెప్తున్నారు. బట్ సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్తూనే అట్ ద సేమ్ టైం మనకు ప్రతి నెల టార్గెట్ల పేరుతో హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ హరాస్మెంట్ వెంటనే వీళ్ళు మానుకోవాలి. ప్రతి నెల ప్రతి 15 రోజులకోసారి ప్రతి వారానికంటూ ప్రతిసారి టార్గెట్స్ అంటూ ఉద్యోగుల్ని చాలా విపరీతమైన హరాస్మెంట్ గురి చేయడం జరుగుతుంది. ఈ హరాస్మెంట్ వెంటనే మానుకోవాలి వీళ్ళు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి కనీస వేతనాన్ని ఇవ్వాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్ పోస్టుల్లో రిక్రూట్మెంట్ తీసుకుంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బట్ ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా లేట్గా జరుగుతుంది. 2017-18 జరగాల్సిన పోస్టుల భర్తీ ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నది. వీటిని చాలా త్వరితగతిన మా అంతకుముందు ఎలాగైతే సర్కిల్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుందో అలాగే తిరిగి తీసుకొస్తే బాగుంటుందని మా ఉద్దేశం.